ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ధూళిపాళ్ళ నరేంద్ర గారు డైరీ కుంభకోణంలో దొంగతనాలు చేసి జైలుకి వెళ్తే ఏప్రిల్లో బెయిల్ వస్తే ఆయన్ని ఓదార్చాకి జూలై ఆఖరిలో ఈయన బయలుదేరాడంట. అట్లాగే మచిలీపట్నం బంటుమిల్లి ఈ రెండు చోట్ల కూడా మాజీ శాసనసభ్యులు ఒక ఆయన మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు గారు కాగిత వెంకటరావు గారు వారిద్దరూ కూడా ఏప్రిల్ మాసంలోనే చనిపోయారు. ఒక ఆయన 20 ఏళ్ళు ఆయనతో పాటు సహచర ఎమ్మెల్యేగా పనిచేస్తే మరొక ఆయన 5 ఏళ్ళు తనతో పాటు మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ ఇద్దరు ఏప్రిల్ మాసంలో ఒక ఆయన ఏప్రిల్ 1వ తారీఖున ఎప్పుడో ఇంకొక ఆయన ఎప్పుడో ఏప్రిల్ మధ్యలోనే ఎప్పుడో దుర్దశవశాత్తు మరణించారు. ఇవాళ్ళకి వాళ్ళ మరణాలు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం. తనతో పాటు కలిసి రాజకీయం చేసి తిరిగినటువంటి వ్యక్తులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలని ఇన్నాళ్ళకి పరామర్శిస్తాకు వచ్చి హాయిగా ఆయన రాజకీయాలు మాట్లాడతాడు. ఏంటి ఆయన వచ్చి పరామర్శకు వచ్చావా? పరామర్శకు వచ్చి శుభ్రంగా వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అంటే ఇన్ని మాసాల తర్వాత అంటే అర్థం కాని ఏంటంటే చాలామందికి ఈయన పరామర్శకు వచ్చాడా పాత లెక్కలు తెలుసుకుండాకు వచ్చాడా? పరామర్శకైతే వెంటనే రావాలి కదా, వచ్చి మళ్ళీ రాజకీయాలు మాట్లాడటం, రాజకీయాలు కూడా దిగజారి మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం, నవ్వుకుంటారనేటువంటి స్పృహ కూడా లేకుండా ఏం తమ్ముళ్ళు మనం ఉంటే కనుక కరోనాని ఎట్టా కంట్రోల్ చేసేవాళ్ళం అని మాట్లాడతాడు. ఏంటంటే కరోనాని కంట్రోల్ చేస్తా అంట, తుఫాన్ని తిత్లీ తుఫాన్ని ఈయనే కంట్రోల్ చేశాడంటాడు. ఇవాళ కరోనాని కంట్రోల్ చేశానంటే ఎట్లా చేసేవాడిని? మరి కరోనాని కంట్రోల్ చేసే అంత సత్తా మనకుంటే ఎందుకు హైదరాబాద్లో పారిపోయి దాక్కోవటం? ఏమైపోయారు మీరు? ఎందుకు వెళ్ళిపోయారు హైదరాబాద్? ఇంట్లోంచి బయటకు ఎందుకు రావట్లేదు? పాపం వాళ్ళ ఇంట్లో ఆ మాజీ శాసనసభ్యులిద్దరూ కూడా ఏప్రిల్ మాసంలో చనిపోతే ఇప్పుడు వాళ్ళు ఆ బాధ దిగమింగి సాధారణ జీవితానికి వచ్చిన తర్వాత ఇప్పుడేంటి పలకరింపు? ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చి కూడా ఛానల్ అయిపోయింది, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చింది కూడా మర్చిపోయాడు కదా. అంటే ఏంటి, దేనికి వచ్చారు? సంగం డైరీలో హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఎన్ని తయారైనాయి ఆ లెక్కలు చూసుకుందామని వచ్చారు? దేనికి వచ్చిన వాళ్ళు వచ్చి లెక్కలు చూసుకెళ్ళిపోతే బాగుంటుంది. భారతదేశంలో కరోనాని కంట్రోల్ చేయడంలో అంటే కరోనాని ఎదుర్కోవడంలో ధీటుగా కరోనాని కట్టడి చేయడంలో కానీ అంటే కరోనాను అధిగమించి మరణాలని తగ్గించడంలో కానీ వ్యాధి వ్యాప్తిని ఉధృతం అవ్వకుండా నిలువరింపజేయడంలో కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తిస్తే ఈయనకి మాత్రం వయసు 70 దాటిపోయింది కాబట్టి చూపు కనపడపోవచ్చు, లేదా వాస్తవాలని అంగీకరించలేనటువంటి మానసిక దౌర్బల్యంతో అన్నా మీరు ఉండి ఉండాలి. అలాగే ఇంకో మాట మాట్లాడతాడు, కరోనాలో మరణించిన వాళ్ళందరూ డెత్ సర్టిఫికేట్లు తీసుకుని ఇవ్వండి ఎవడి కోసం ఇస్తాడని చెప్పి మాట్లాడతారు. మనం నగరంలో ప్రమాదం జరిగితే ఆ మరణాలకి ఎంత ఇచ్చాం? బోట్ యాక్సిడెంట్లో మరణిస్తే ఎంతెంత ఇచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు? అసలు మనుషులు మరణాలని బాధ్యతగా
చూసినటువంటి పరిస్థితులు మన పరిపాలనలో ఇప్పుడు ఒక్క తార్కాణం అన్న ఉందా? ఇంత గొప్పగా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా అనుభవంలో చిన్నవాడైనప్పటికీ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇంత ధీటుగా పనిచేశాడని ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకుంటుంటే మనం దిగే నాటికి 5 ఏళ్లు పరిపాలించి 40 ఏళ్ల ఎండస్ని మనం దిగే నాటికి ఈ రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని పరిస్థితి ఉంటే ఇవాల ఎన్ని వైరాలజీ ల్యాబ్ని రోజుల గడువులో వైరాలజీ ల్యాబ్ని టెస్టింగ్ ల్యాబ్ని కోవిడ్ పరీక్షా కేంద్రాలని ఏ రకంగా పెంచుకుంటూ వెళ్తాం గాని లేదా కోవిడ్ ని డీల్ చేసే దాంట్లో ఆక్సిజన్ మంచాలను పెంచుకునేలే దాంట్లో గాని వైద్యం చేసే మంచాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తంలో గాని ఎంత శరవేగంగా పని చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మెచ్చుకుంటుంటే ఈని వాళ్ళ ఈ రకమైనటువంటి సంధి ప్రలాపనం మాట పేల్తున్న పరిస్థితి ఇంకొక మాట అంటాడు ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తానని మాట తప్పాడని అంటాడు ఆయన గోతికాడ నక్కలాగా ఎంతసేపు ఎదురు చూసే పరిస్థితి తప్పితే చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 97% హామీల్ని 20 మాసాల్లో నెరవేర్చినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 3% హామీలు ఉన్నాయి రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు మాటకి నిలబడటం మడమ తిప్పకపోవడం అనేది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే వాళ్ళు దానికి గుర్తుగా అర్థంగా మార్చే ఇచ్చిన మాటకి వెన్నుపోటు పొడిచేటువంటి బ్రాండ్కి మీరు అంబాసిడర్గా పునాది వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు మామగారిని వెన్నుపోటు పొడిచి బామ్మర్దులను వెన్నుపోటు పొడిచి తోడళ్ళని వెన్నుపోటు పొడిచి ఆఖరికి 2014లో మీకు ఓటేసిన ప్రజలందరినీ కూడా కోట్లాది ప్రజలను వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర మీదైతే ఇవాళ ప్రజలకి గుర్తు తక్కువనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఈ రకంగా మీరు మాట్లాడటం రైతుకు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని వాళ్ళకి సొన్నం పోసి రాష్ట్రంలోని అక్కచెల్లెళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ రుణమాఫీ చేస్తానని చెప్పని వాళ్ళకి మసిపూసినటువంటి పరిస్థితి 600 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు నెరవేర్చాం మనం అన్ని ఏ రకంగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన రకంగా మనం ప్రవర్తించాం రజకుల్ని ఎస్టీల్ చేస్తామని చేశారా మీరు మత్స్యకారుల్ని ఎస్టీల్ చేస్తామన్నారు చేశారా చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీ చేస్తామన్నారు చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నీ హామీలు కాదా ఏం చేశావు ఈ హామీల్ని ఢిల్లీ పెద్దల మెడల వంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాడు ఎన్నికల ఫలితాలు రాగానే ఎన్నికల ముందు చెప్పింది ఒకటే మీరు పార్లమెంట్ సీట్లన్నీ నాకు ఇవ్వండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సీట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అవకాశం అంటే మన అవసరం ఉంటుంది ఖచ్చితంగా మన అవసరం ఏర్పడినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే మీకు మేము మద్దతు ఇస్తాం అది ఎవరన్నా కానీ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అయినా మాకేం అభ్యంతరం లేదు ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అంతే అని చెప్పని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే ముందు ఎన్నికల రిజల్ట్ రాగానే ఆయన ఢిల్లీలో ఒకటే మాట చెప్పారు మన దురదృష్టం మోడీకి పెద్ద మెజార్టీ వచ్చింది మన దురదృష్టం ఏం చేస్తాం ఇది ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ మన ఊహలకి భిన్నంగా మోడీ గారు ఎక్కువ సీట్లు సంపాదించుకున్నాడని చెప్పని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పడం జరిగింది